హాయ్ హలో వెల్కమ్ టు మెకానికల్ టెక్ తెలుగు. దిస్ ఇస్ అవర్ హాము మెకానికల్ గురు. సో ఈ రోజు మనం చెప్పుకోబోయే క్లాస్ వచ్చేసి ఏంటంటే రేడియోగ్రఫీ టెస్టింగ్. దిస్ ఈస్ ద వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ నాన్ డిస్ట్రక్టివ్ టెస్టింగ్ అండ్ ఇంజనీరింగ్ మెటీరియల్స్. ఇంజనీరింగ్ మెటీరియల్స్ ఆర్ మెటీరియల్ సైన్స్ సబ్జెక్ట్ లో ఎక్కువగా అడిగే నాన్ డిస్ట్రక్టివ్ టెస్టింగ్ లో రేడియోగ్రఫీ టెస్టింగ్ చాలా ఇంపార్టెంట్ అండి. డిస్ట్రక్టివ్ లోకి వచ్చేసరికి రాకల్ హార్డ్నెస్ టెస్ట్ చాలా ఇంపార్టెంట్. నాన్ డిస్ట్రక్టివ్ వచ్చేసరికి రేడియోగ్రఫీ చాలా ఇంపార్టెంట్. సో చాలా సింపుల్ గా రేడియోగ్రఫీ టెస్ట్ తాలూకు వర్కింగ్ ప్రిన్సిపల్ ఎట్లా ఉంటుందో చూద్దాం. సో రేడియోగ్రఫీ టెస్ట్ అంటే మనకి ఇక్కడ ఎక్స్రేస్ ఆర్ గామా రేస్ ఏదో ఒక సోర్స్ ని మనం వర్క్ పీస్ లోకి పంపిస్తామండి. సో కింద ఫిల్మ్ ఉంటుంది, ఇక్కడ వర్క్ పీస్ ఉంటుంది, పైనుంచి సోర్స్ పంపిస్తాం. ఓకేనా? ఈ సోర్స్ అంటే మీకు తెలుసు కదా, సన్ ఈజ్ ఎ సోర్స్. సన్ లేకపోతే మనకి సన్ రేస్ ఎక్కడి నుంచి వస్తాయండి? సోర్సే లేనట్టే కదా. అలాగే ఇక్కడ ఎక్స్రేస్ ఆర్ గామా రేస్ అనేవి ఒక సోర్స్ అండి. అవి మనం వర్క్ పీస్ మీద పంపిస్తున్నప్పుడు కింద ఫిల్మ్ పెడతాం. సో ఇప్పుడు మనకి ఎలా ఎట్లా మనం డిఫెక్ట్ ని ఫైండ్ చేయొచ్చు అనేది చూద్దాం. ఈ సోర్స్ ఎక్స్రే తీసుకుంటే ఎక్స్రే రేడియోగ్రఫీ అంటారు, గామా రేస్ తీసుకుంటే గామా రేస్ రేడియోగ్రఫీ అంటారు. సో ఈ సోర్స్ మనం మెటల్ ప్లేట్ మీదకి పంపిస్తున్నాం అండి. మెటల్ ప్లేట్ మీదకి పంపిస్తున్నప్పుడు కింద ఫిల్మ్ ఉంటుంది, ఆ ఫిల్మ్ ఆ రేస్ ని అబ్జర్వ్ చేసుకుంటారు. ఈ మెటల్ ప్లేట్ మీదకి పంపిస్తున్నప్పుడు ఇక్కడ ఏ డిఫెక్ట్ లేదు, ఏ డిఫెక్ట్ లేదు అన్నప్పుడు ఏమవుతుంది అంటే సేమ్ ఆ రేస్ అట్లాగే ఆ ఫిల్మ్ తీసుకుంటది. ఆ ఫిల్మ్ మీద మనకి ఎటువంటి ఇంప్రెషన్ కనబడదు, ఒక సౌండ్ మెటల్ లాగా కనబడుతుంది. దీన్ని సౌండ్ మెటల్ అంటారు. సో ఇట్లా కనబడితే ఏ డిఫెక్ట్ లేదని అర్థం అండి. అయితే ఇక్కడ రేడియోగ్రఫీ టెస్టింగ్ అనేది వర్కింగ్ ప్రిన్సిపల్ ఏంట్రా బాబు అంటే ఇట్ కంప్లీట్లీ డిపెండ్స్ అపాన్ డెన్సిటీ ఆఫ్ ఎ మెటీరియల్. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. డెన్సిటీ ఆఫ్ ఎ మెటీరియల్ మీద డిపెండ్ అవుతుంది. దీని ద్వారా వర్కింగ్ ప్రిన్సిపల్ అన్నది డెన్సిటీ అంటే అర్థం ఏంటంటే మాస్ బై వాల్యూమ్. సాంద్రత అంటే అర్థం ఏంటి, ఎంత వాల్యూమ్ కి ఎంత మాస్ ఉంది. సో ఇక్కడ ఉన్న వాల్యూమ్ లో ఇంతే మాస్ ఉంది, అప్పుడు దీని ద్వారా డెన్సిటీ తక్కువ అని అర్థం. ఎంత వాల్యూమ్ లో ఇదంతా మాస్ ఉంది, అప్పుడు దీని ద్వారా డెన్సిటీ ఎక్కువ అని అర్థం. ఎక్కువ డెన్సిటీ ఉంటే ఎక్కువ రేస్ ని అబ్జర్వ్ చేసుకుంటది, తక్కువ డెన్సిటీ ఉంటే తక్కువ రేస్ ని అబ్జర్వ్ చేసుకుంటది. ఇదొక్క పాయింట్ కానీ మీకు అర్థమైతే రేడియోగ్రఫీ టెస్ట్ మీకు అర్థమైపోయినట్టేనండి. సో చూద్దాం. ఇప్పుడు ఇక్కడ ఇది వర్క్ పీస్. ఈ వర్క్ పీస్ లో స్లాగ్ ఉంది అంటున్నారు. స్లాగ్ అంటే ఎక్స్ట్రా మెటీరియల్ ఉండిపోయింది లోపల. సో ఆ స్లాగ్ ఉండిపోయినప్పుడు అక్కడ డెన్సిటీ ఎక్కువ అవుతుందా తక్కువ అవుతుందా? డెన్సిటీ ఎక్కువ అవుతుంది కదా. సో డెన్సిటీ ఎక్కువైతే నేనేం చెప్పాను మీకు, మోర్ రేస్ ఆర్ అబ్జార్బ్డ్. ఎక్కువ రేస్ ఇక్కడ అబ్జార్బ్ అయిపోతే ఫిలిం మీదకి అసలు అక్కడ రేస్ తక్కువ వస్తాయి కదా, అవునా కదా? ఇక్కడే మెటల్ మీదే ఎక్కువ రేస్ అబ్జార్బ్ అయిపోతాయి ఆ ప్లేస్ లో, అక్కడ ఫిలిం మీద తక్కువ రేసే కదా అబ్జార్బ్ అవుతాయి. అప్పుడు ఫిలిం మీద ఎలా కనబడుతుంది, లైట్ స్పాట్స్ అనేవి కనబడతాయండి. అంటే ఏదైతే మనం ఫిలిం ను అబ్జర్వ్ చేస్తున్నామో ఆ ఫిలిం మీద కానీ లైట్ స్పాట్స్ అబ్జర్వ్ అయ్యాయి అంటే ఆ పర్టికులర్ వర్క్ పీస్ ఆర్ మెటల్ లో ఏ డిఫెక్ట్ ఉన్నట్టు అంటే స్లాగ్ ఉందని అర్థం అండి. స్లాగ్ ఉందని అర్థం. ఓకే, ఇప్పుడు అదే వర్క్ పీస్ నేను తీసుకున్నాను, పైనుంచి సోర్స్ పంపిస్తున్నాను, మధ్యలో వర్క్ పీస్ ఉంది, ఆ వర్క్ పీస్ మీద ఈ సోర్స్ పడింది, ఆ సోర్స్ పడినప్పుడు అందులో బ్లో హోల్స్ ఉన్నాయి అంటే అక్కడ ఉండాల్సిన మెటల్ అక్కడ లేదు అని అర్థం. ఆ ప్లేస్ లో హోల్ ఉందని అర్థం. ఆ ప్లేస్ లో హోల్ ఉంది, అక్కడ ఉండాల్సిన మెటీరియల్ అక్కడ లేదు అంటే అక్కడ డెన్సిటీ తక్కువే కదా. డెన్సిటీ తక్కువ అయినప్పుడు ఏమవుతుంది, తక్కువ రేస్ అబ్జర్వ్ చేసుకుంటాయి. మెటల్ తక్కువ రేస్ అబ్జర్వ్ చేసుకుంటుందండి, అప్పుడు కిందకి ఎక్కువ రేస్ పడతాయి ఫిలిం మీదకి. ఫిలిం మీద ఎక్కువ రేస్ పడుతున్నాయి, డార్క్ స్పాట్స్ అబ్జర్వ్ అవుతాయి. అప్పుడు అక్కడ మనం ఏ డిఫెక్ట్ ఉందని చెప్పొచ్చు, బ్లో హోల్స్ ఉందని చెప్పొచ్చు. ఏమీ లేకపోతే ఏ డిఫెక్ట్ లేదని చెప్పొచ్చు. అంటే డిఫెక్ట్ ఉంది, డిఫెక్ట్ లేదు. డిఫెక్ట్ ఉంది అంటే ఏ డిఫెక్ట్ ఉన్నది అని మనం ఫైండ్ చేయగలుగుతున్నాం అంటే ఇది టెస్టింగ్ కాదా, టెస్టింగే. మరి ఆ వర్క్ పీస్ ఏమైనా ఫెయిల్ అవుతుందా, మనం టెస్ట్ చేసినప్పుడు ఫెయిల్ అవ్వట్లేదు, దాన్ని ఏ టెస్టింగ్ అంటారు, నాన్ డిస్ట్రక్టివ్ టెస్టింగ్. నాన్ డిస్ట్రక్టివ్ టెస్టింగ్ లో ఏ టెస్టింగ్, రేడియోగ్రఫీ టెస్టింగ్. వై? బికాస్ యు ఆర్ యూజింగ్ ఎక్స్రేస్ ఆర్ గామా రేస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ సోర్స్. సో దిస్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ రేడియోగ్రఫీ టెస్టింగ్ అండి. మీకు ఈజీగా మీకు అర్థం అవడం కోసం పాయింట్స్ రూపంలో రాశాను. ఏ కాంపోనెంట్ ఈస్ ప్లేస్డ్ బిట్వీన్ ద సోర్స్ ఆఫ్ రేడియేషన్ అండ్ ఫిలిం. ఫిలిం కి రేడియేషన్ కి మధ్యలో వర్క్ పీస్ పెడతాము. అబ్జార్ప్షన్ ఇంక్రీజెస్ విత్ డెన్సిటీ ఆఫ్ ఎ మెటీరియల్. దిస్ ఈస్ వర్కింగ్ ప్రిన్సిపల్ పాయింట్, మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. డెన్సిటీ పెరుగుతూ ఉంటే అబ్జార్ప్షన్ పెరుగుతుంది, డెన్సిటీ తగ్గితే అబ్జార్ప్షన్ తగ్గుతుంది.
ఇఫ్ రేస్ ఆర్ పాసింగ్ త్రూ ద స్లాగ్, స్లాగ్ లోంచి రేస్ పాస్ అవుతున్నాయి, డెన్సిటీ మోర్, ఇక్కడ డెన్సిటీ ఎక్కువ ఉంది, అలాంటప్పుడు అబ్జార్ప్షన్ ఏమవుతుంది, ఇక్కడ ఇక్కడ అబ్జార్ప్షన్ ఎక్కువ అవుతుంది. అబ్జార్ప్షన్ ఎక్కువైనప్పుడు కింద ఏ స్పాట్స్ పడతాయి, లైట్ స్పాట్స్ పడతాయి. ఎందుకంటే ఓన్లీ ఫ్యూ రేస్ రీచ్ ద ఫిలిం. ఈ ఫిలిం మీద చాలా తక్కువ రేస్ మాత్రమే రీచ్ అవుతాయి. ఎందుకు తక్కువ రేస్ రీచ్ అవుతాయి అంటే పైన ఆల్రెడీ ఎక్కువ రేస్ అబ్జార్బ్ అయిపోయాయి కాబట్టి. నెక్స్ట్, ఇఫ్ రేస్ పాసెస్ త్రూ ద బ్లూ హోల్స్, అదే బ్లూ హోల్స్ నుంచి రేసెస్ పాస్ అయితే ద డెన్సిటీ ఇస్ లెస్, అక్కడ డెన్సిటీ తక్కువ ఉంది, ఉండాల్సిన మెటీరియల్ అక్కడ లేదు, హోల్ ఉంది, అప్పుడు డెన్సిటీ తక్కువ ఉన్నప్పుడు ఏమవుతుంది, లెస్ అబ్జార్ప్షన్, ఇక్కడ అబ్జార్ప్షన్ చాలా తక్కువ ఉంటుంది, అప్పుడు కిందకి ఎక్కువ రేస్ పడతాయి, మోర్ రేస్ ఆర్ ఇన్ ద ఫిలిం విచ్ క్రియేట్స్ డార్క్ స్పాట్స్. దిస్ ఈస్ వెరీ వెరీ ఈజీ అండి రేడియోగ్రఫీ టెస్టింగ్. సో రేడియోగ్రఫీ టెస్టింగ్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి బాగా ప్రిపేర్ అవ్వండి. ఆల్ ద బెస్ట్ మై డియర్ స్టూడెంట్స్. దిస్ ఈస్ మెకానికల్ టెక్ తెలుగు, యువర్ మెకానికల్ గురు హ్యాము. థ్యాంక్ యూ.